హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ పొటాటో రోల్స్ డైలీ స్నాక్ బాక్స్లోకి రొటీన్ స్నాక్ ఐటెంని చేసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా పొటాటో రోల్స్ని చేసినట్లయితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ఈ పొటాటో రోల్స్ని ఎలా చేయాలో చూద్దామా దీనికి ముందుగా ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండిని ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు దీంట్లో రుచికి తగినంత సాల్ట్ నెయ్యిని కానీ అలాగే బటర్ని కానీ తీసుకోవాలి ఇక్కడ నేను కూలింగ్ వాటర్ని వాడుతున్నా కూలింగ్ వాటర్ని వాడినట్లయితే పిండి అనేది మనకి చాలా స్ట్రిఫ్ట్గా ఉంటుంది కూలింగ్ వాటర్ని యూస్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఇది మైదా పిండి కాబట్టి చేతికి అంటుకుంటుంది దానివల్ల మనం కొంచెం నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకున్నట్లయితే చేతికి అంటుకోకుండా వస్తుంది దీన్ని చపాతీ పిండి కలుపుకున్నట్టు చాలా స్మూత్గా కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్గా కలుపుకున్న తర్వాత దీని మీద ఆయిల్ రాసి ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ లీవ్ చేయాలి దీన్ని పక్కకు పెట్టుకుని మనం ఉడకబెట్టిన బంగాళదుంపల్ని తీసుకోవాలి ఈ బంగాళదుంపల్ని మనం మెత్తగా ఉడకబెట్టుకోవాలి అలా అయితే మనకి రోల్స్ అనేవి పగలకుండా వస్తాయి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసిన బంగాళదుంపలో ఒక స్పూన్ పచ్చిమిర్చి తురుము కొంచెం కొత్తిమీర తురుము సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని మనం రౌండ్ బాల్ కింద చేసుకుని దాన్ని సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఇలా సిలిండర్ షేప్లో చేసుకుని పక్కకు పెట్టుకోవాలి మిగిలిన అన్నీ కూడా ఇలా సిలిండర్ షేప్లో చేసుకుని మనం పక్కకు పెట్టుకోవాలి ముందుగా మనం మిక్స్ చేసుకున్నటువంటి మైదా పిండిని తీసి చూద్దాం ఒకసారి చూసారు కదా చాలా స్మూత్గా అయిపోయింది కూలింగ్ వాటర్తో కలిపితే మనకి ఇలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం పొడిపిండిని వేసుకుని ఫింగర్స్తో స్ప్రెడ్ చేస్తూ రెక్టాంగిల్ షేప్ వచ్చే వరకు పల్చగా చేయండి ఇది దళసరిగా ఉంటే పొటాటో రోల్స్ అనేవి పైకి కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవు ఇలా చేసిన తర్వాత ఈ ఎడ్జస్ని మనం కట్ చేయాలి ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకుని ఇలా సన్న లేయర్స్ కింద కట్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఆలు మిశ్రమాన్ని దీంట్లో పెట్టి రోల్ చేసుకోవాలి ఈ రోల్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి టూత్పిక్ పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రోల్స్ని వేయాలి ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి రోల్స్ అనేవి బాగా ఉడుకుతాయి మీరు ఫ్లేమ్లో ఉడికించినట్లయితే కనుక రోల్స్ అనేవి కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి మీకు ఇష్టమైతే టూత్పిక్ని ఇలా ఉంచవచ్చు లేదంటే రిమూవ్ చేసేయచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ డిఫరెంట్ పొటాటో రోల్స్ రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి